కూడా అడుగుతుంది ఏంటంటే, మన సర్పంచ్ గారితో సహా ఏదైనా ఒక ప్రాంతంలో ఇలాంటి మైనింగ్ యాక్టివిటీ జరిగినప్పుడు మన గ్రామానికి దానివల్ల వచ్చే ఆదాయం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉంటే బాగుంటుందని చెయ్యి అనుకోవటం సహజం. అది ఆ ప్రాంతం యొక్క ప్రజల అభీష్టం కూడా. సో ఆ రకంగా అంటే జనరల్గా ఏంటంటే డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్కి సంబంధించి ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు చైర్మన్గా ఉంటారు, కలెక్టర్ గారు మెంబర్ కన్వీనర్గా ఉంటారు. ఆ ప్రాంతంలో జరిగిన ఆ మైనింగ్ లో అయితే గ్రానైట్ అయితే ఒక 12%, అలా మిగిలిన నాన్ గ్రానైట్ అయితే ఒక 30% వరకు కూడా మనకి డిఎంఎఫ్లో భాగంగా ఆ ప్రాంతం కానీ ఎఫెక్టెడ్ ప్రాంతం కానీ ఖర్చు పెట్టాల్సింది ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మీ గ్రామస్తులందరూ కోరినట్టుగా మన ఈ ప్రాంతంలో ఇది ఒకటే కాదు, ఇంకేమైనా ఉంటే అవి తెలుసుకొని ఆ క్వారీస్ నుంచి లేకపోతే ఏవైతే మైన్స్ ఉన్నాయో దాని నుంచి వచ్చిన ఆదాయంలో మన వరకు రావాల్సిన షేర్ ఖచ్చితంగా ఇక్కడ పెట్టి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలకి ఉపయోగించే విధంగా ఏడి మైన్స్, ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, తహసీల్దార్, ఆర్డీఓ మేమందరం కూడా చర్యలు తీసుకుంటాం. రెండు, మూడు, ఉపాధి. ఉపాధి అన్నది సాధారణంగా ఎక్కడికి వెళ్ళినా సరే, నేను ఇక్కడే కాదు, నేను నార్త్ కోస్టల్ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి, విజయనగరం మాది, అక్కడి నుంచి ఎక్కడ చూసినా సరే ఈ ఉపాధి అన్నది ఖచ్చితంగా అక్కడ ఆ మైనింగ్ యాక్టివిటీ వల్ల మనకు కలగాలన్నది, ఆ ప్రాంత యువతకి ఉపాధి కలగాలన్నది అక్కడ ఆలోచన. అయితే నా పరిశీలనలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మన యువత కానీ మన ఆలోచన ఇప్పుడు ఎలా ఉందంటే, కూర్చొని మనం ఉద్యోగం చేయాలి, ఒక సూపర్వైజర్ రోల్ లాగే చేయాలి అన్న ఆలోచనలు మనకి ఇప్పుడు ఎక్కువ. కానీ ఇలాంటి ఇప్పుడు క్వారీస్ వల్ల కానీ మైనింగ్ వల్ల కానీ ఇక్కడ ఏంటంటే శ్రమ అన్నమాట. అంటే శ్రమతో కూడిన ఉపాధి మనకి సులువుగా దొరుకుతుంది. నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నా. అంటే కూర్చొని పనిచేసేదానికన్నా శ్రమించి పనిచేసే ఉపాధి అన్నది ఎక్కువ ఉంటుంది. అది మన యువత అర్థం చేసుకోవాలి. అంటే మనకున్న అవసరాన్ని బట్టి మనకి మనకు ఉపాధి కలగాలంటే దానికి తగినట్టుగా మనల్ని మనం మార్చుకోవాలన్నమాట. సో ఈ టైపు ఇప్పుడు ఉపాధి, ఇప్పుడు మీరు ఏదైనా మన విజయవాడలో కానీ విశాఖపట్నంలో కానీ ఎక్కడైనా హోటల్లో చూడండి, హోటల్స్లో చూస్తే ఆంధ్రప్రదేశ్ నుంచి కాకుండా ఎక్కువ మంది ఒరిస్సా నుంచి, బెంగాల్ నుంచి పనిచేయడం జరుగుతుంది. ఎందుకంటే మేబీ మన యువతకి అవగాహన లేకపోవటం కావచ్చు, లేదా మనం మనకున్న దానికి అది తక్కువని చిన్న చూపు కావచ్చు. ఆ ఆలోచన అన్నది మారాలి యువతలో. అలాగే మనలో కూడా డిగ్నిటీ ఆఫ్ లేబర్, ఏ పని అయినా సరే ఆ పనికి తగినట్టుగా వాళ్ళు గౌరవించడం, పని తగినట్టు కనుక ఒక ముందు మనిషిగా మనం గౌరవించాలి. సో ఆ డిగ్నిటీ ఆఫ్ లేబర్ అన్నది మనం పెంచితే మనకి ఇటువంటి సమస్యలు ఏవైతే ఈ చిన్న చిన్న వాటిల్లో మనకు పనిచేసే మార్గాలు ఉన్నాయి, వాటిని మనం యువత కూడా అందిపుచ్చుకొని అక్కడ కూడా మనం ఆ పని చేసేటట్టు ఉంటుంది అన్నది మనం మన గ్రామంలో ఉన్న యువతకి అది చెప్పాలన్నమాట. అంటే ఏ వృత్తి తక్కువ కాదు, ఏ పని తక్కువ కాదు, ఏ పనికి తగిన గౌరవం ఆ పనికి ఉంటుంది. మనం ఎవరిని యాచించకుండా కష్టపడి మనం పనిచేసి సంపాదించుకోవడం ఉన్నంత ఆనందం, గౌరవం ఎక్కడ ఉండదని చెప్పి మనం మన తర్వాత వాళ్ళకి మనం చెప్పగలగాలి. అది ఒకటి. తర్వాత మెడికల్ క్యాంప్ సంబంధించి మీరు చెప్పారు, అది కూడా చాలా మంచి ఆలోచన. ఇప్పుడే నాకు ఒక ఆలోచన ఏంటంటే, ఎక్కడైతే మన జిల్లాలో మైనింగ్కి సంబంధించి ఈ క్వారీస్ కావచ్చు, సిమెంట్ కావచ్చు, ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఆ ప్రాంతంలో ప్రతి 3 నెలలకి ఎవరైతే క్వారీస్ కానీ లేకపోతే ఆ యజమానులు ఉన్నారో వాళ్ళ ఖర్చుతో లేకపోతే వాళ్ళ నిధులతోటే ఒక స్పెషలిస్టుతో కూడిన ఒక మెడికల్ క్యాంప్ పెట్టడానికి కూడా చర్యలు తీసుకుంటూ దానికి సంబంధించి మీ అందరితో కూడా ఒక మీటింగ్ పెట్టి ప్రతి 3 నెలలకు ఒకసారి ఆ ఖర్చుతోటే, అంటే నేనే స్పెషలిస్టులు పంపిస్తాను, మెడిసిన్స్ పంపిస్తాను, అన్నీ పంపిస్తాను, దానికైన ఖర్చు మీ యాజమాన్యం భరించాల్సి ఉంటుంది. చక్కగా 3 నెలలకు ఒకసారి ఒక రోజంతా ఇక్కడ ఒక మెడికల్ క్యాంప్ పెట్టే విధంగా కూడా రేపు సోమవారం స్పందనలోనే నేను డిఎంహెచ్ఓ ఒక టీంని వేసి ఆ టీం ప్రకారం షెడ్యూల్ వేసి, అంటే ఎక్కడ మైనింగ్ ఎక్కడ ఉంది దాని ప్రభావిత గ్రామాలు అన్ని చోట్ల కూడా ఒక మెగా మెడికల్ క్యాంప్ పెట్టేటట్టుగా కూడా చర్యలు తీసుకుంటాం. అది ఒకటి చాలా విలువైన సూచన. తర్వాత మొక్కలు పెంచడం, అది ఇందాక మన పెద్దలందరూ కూడా చెప్పారు, మొక్కలు పెంచడం అన్నది ఎప్పుడైనా మనకి భవిష్యత్ తరాలకు ఉపయోగమే. ఇందాక ఎప్పుడు నేను ఎక్కడికెళ్ళి ఒకటి చెప్తాను అనమాట, సస్టైనబుల్ డెవలప్మెంట్. ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మీరు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, సుస్థిర అభివృద్ధి ఇండికేటర్స్ అని చెప్పేసి లక్ష్యాలు అని చెప్పేసి మాకు కూడా కలెక్టర్స్ కూడా ఒక టార్గెట్ అన్నది ఇవ్వటం జరిగింది. సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే మనకున్న వనరుల్ని ఉపయోగించుకోవాలి, ఎట్ ది సేమ్ టైం ఆ ఉపయోగం వల్ల భవిష్యత్ తరాలు ఇబ్బంది పడకూడదు, అది దాన్ని సుస్థిర అభివృద్ధి అంటాం అనమాట. అంటే యూటిలైజింగ్ ద కరెంట్ రీసోర్సెస్ వితౌట్ కాంప్రమైజింగ్ ద ఫ్యూచర్ నీడ్స్. భవిష్యత్ తరాల వరకు ఎప్పుడు ఇబ్బంది పడకూడదు, అది భూమి కావచ్చు, నేల కావచ్చు, గాలి కావచ్చు, నీరు కావచ్చు. సో దానికి మనకి ఏదైతే మనకి ఇప్పుడు మన క్వారీస్ వీళ్ళందరూ ఉన్నారో వీళ్ళ ద్వారా